అస్సలాం అలైకుం, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, మన బబ్లమ్మ గుడి పోయే దారిలో మన కమేలాలో పెద్ద మాంసం స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లోపల పోయే వరకు మీరు ఈ వీడియో రూపంలో చూడొచ్చు. పందులు కానీ గలీజ్ కానీ ఎంత వాసన, అంతే దుర్వాసన. ముఖంలో మాస్ చేసుకుంటే కూడా వాసన పోదు, అంత గలీజ్ ఉంది. అసలు నీట్నెస్ అనేది లేదు. అలాగే జంతువులను హెల్తీగా ఉందా, రోగాలతో ఉన్నాయా అని చెక్ చేసి ఒక డాక్టర్ లేడు ఆడ. ఎన్నిసార్లు పోయి విన్నవించినా డాక్టర్లకి ఏం సార్ అని చెప్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. అంటే వాడు మాంసానికి మేము అడిగినంత డబ్బులు తీసుకొని మేము తీసుకుంటున్నాం. వాళ్ళు 200 చెప్తే 250 అంటే చెప్తే కిలో తీసుకుంటున్నాం. బోన్లెస్ అంటే కూడా వాళ్ళు ఎంత అంటే ఈ అమౌంట్ అంటే ఇస్తున్నాం. హెల్తీ ఉందో లేదో అనేది కూడా లేదు. ఏ రకంగా అసలు నాకైతే నాకు అర్థమే కావటం లేదు. ఆ స్పందించాలి, ఆధునిక అంశాల కాడ విజిట్ చేయాలి. అలా హెల్తీగా కోస్తున్నారా, రోగాలతో కోస్తున్నారా, బ్లడ్ వస్తున్నాయి ఆవులను, బ్లడ్ వస్తుంది, బ్లడ్ వచ్చిన జంతువులను ఈ రకంగా కోసి ప్రజలకు తినిపిస్తున్నారు. అది హెల్తీ ఉందా అన్హెల్తీ ఉందా అని చెక్ చేసి ఒక డాక్టర్ లేడు. అక్కడ శానిటైజేషన్ సరిగా లేదు. మన ఆధుని సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి వెంటనే ప్రజలు ఒక అనా రోగాలతో ఆడుతున్న జంతువుల వాళ్ళ ఎవరు యూనియన్ వాళ్ళు ఉన్నారో యూనియన్ వాళ్ళకి హెచ్చరించాలి సార్. మీరు ఏ రకంగా ప్రజలకి వీళ్ళు రోగాలతో పాల్పడుతున్నారో చూడొచ్చు. మీరు వీడియో పరంగా చూడండి, చాలా సిగ్గుచేటిది. మన ఆధుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆధుని కమిషనర్ గారు కానీ, మన ఆధుని ఎమ్మెల్యే గారు గారి సబ్ కలెక్టర్ గారు కానీ వెంటనే అక్కడ శానిటైజేషన్ పెట్టి అసలు మాంసం అనేది వాళ్ళు ఎట్లా కింద పడేసినారంటే మీరు వీడియో రూపంలో చూడొచ్చు. అదే ప్రజలు మనం తినేది. మేము కూడా మనుషులు డబ్బులు పెట్టి తినేది, మేము జంతువులు కాదు. వీడియోలో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఏ రకంగా ఉందో ఏం లేదని మీరు చూసి కామెంట్ ప్రకారంగా తెలపండి. నేను చెప్పింది తప్ప కరెక్టా అని చెప్పి నేను వినియోగిస్తున్నాను. నా పేరు మహమ్మద్ గౌద్, స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఆధుని. ऊपर बारिश आया तो भी तुम्हारे धूप आया तो भी ज्यादा परेशानी होती. तो